బొంబాయి రవ్వ ఉప్మా ఒక్కసారి ఇలా ట్రై చేయండి, ఉండలుండలుగా కట్టకుండా బాగా నీట్గా వస్తుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం, వెల్కమ్ టు నవనీత్ బ్లాగ్స్. ముందుగా బొంబాయి రవ్వ ఉప్మాకు కావాల్సిన పదార్థాలు: సుజీ రవ్వ, బొంబాయి రవ్వ, వేరుశనగ గుండ్లు, పచ్చిమిర్చి, అలాగే టొమాటోస్, ఒక మీడియం సైజ్ ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర, ఆ తర్వాత పోపు దినుసులు, సాల్ట్, చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న జింజర్, తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని తగినంత నూనె యాడ్ చేసుకోవాలండి. నేను 7 to 8 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. నూనె కాగిన తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఇవి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వేరుశనగ గుండెలు వేసుకొని దోరగా వేగనివ్వాలి. తర్వాత అలాగే జింజర్ ముక్కలు, అల్లం ముక్కలు వేసుకోవాలండి. ఇవి కాస్త వేగిన తర్వాత అలాగే ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. సో ఆనియన్ కూడా వేగిన తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దోరగా వేగనివ్వాలండి. అలాగే గ్రీన్ చిల్లీ, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేగనివ్వాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. తరువాత టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని వేగనివ్వాలండి. తర్వాత నేను ఈ కప్పుతో బొంబాయి రవ్వ తీసుకున్నానండి. సో ఒక కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పులు వాటర్ పోసుకోవాలండి. నేను 3 కప్పులు, 1 కప్పు సుజీ రవ్వ తీసుకున్నాను కాబట్టి 3 కప్పులు వాటర్ పోసుకొని బాగా మరగనిచ్చాను. ఆ తర్వాత మన దగ్గర ఉన్న సుజీ రవ్వని ఇలాగ కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలాగ మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. అప్పుడు మనకి ఉండలుండలుగా కట్టకుండా చాలా నీట్గా కుదురుతుంది బొంబాయి రవ్వ ఉప్మా. మీరు కూడా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ విధంగా స్పూన్తో తిప్పుకుంటూ ఉండాలండి. సో ఈ విధంగా చేసినట్లయితే మనకు ఉప్మా ఉండలుండలుగా రాకుండా చాలా మృదువుగా సాఫ్ట్గా వస్తుంది. మీరు కూడా ఒకసారి ఈ టిప్తో ట్రై చేయండి. తర్వాత మూత పెట్టుకొని బాగా కుక్ అవనివ్వాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చూసారు కదా ఉప్మా దగ్గర పడింది, ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. సో కుక్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఇదండి బొంబాయి రవ్వ ఉప్మా రెసిపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నవనీత్ బ్లాగ్స్. అలాగే మన ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.